మా అబ్బాయి పరీక్షలు రాయలేదు అంటే ఒకరి కోసం నువ్వు వెళ్ళాలి అని చెప్తున్నావు. తర్వాత ఏమో నేను స్టార్ కంపెనీ మా పార్టీకి, అంటే ఒకరి కోసం నేను వెళ్ళాలి. ఇప్పుడు కూడా వాడెవడికో న్యాయం నాకో న్యాయం, అంతేకాని నీకోసం నువ్వు బెయిల్ అడిగితే కదా నీకు బెయిల్ వచ్చేది. నీకోసం నువ్వు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అడగలేకపోతున్నావు అంటే నువ్వు నేరం చేసావని నీకు నువ్వే పరోక్షంగా అంగీకరిస్తున్నావు కాబట్టి అది జరిగింది. ఇప్పటికీ కూడా ఇప్పుడు అందరు నవ్వుకుంటున్నారు, ఏంటి ఇట్లాంటి రీజన్లు పెట్టి బెయిల్ అడుగుతుంది అని. ఏం లేదు, ఒక రీజన్ సరే. ఇక లాస్ట్కి నీకు కూడా ఒక అంటే ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అన్నట్టుగా, మే 14 వరకు వీళ్ళు రిమాండ్ పొడిగించారు కదా, 15 నువ్వు పిటిషన్ దాఖలు చేయొచ్చు. ఏమని చెప్పొచ్చు, 60 అయిందండి నన్ను అరెస్ట్ చేసి వీళ్ళు ఇంకా ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయలేదు కాబట్టి నాకు బెయిల్ పొందే హక్కు ఉంది అని నువ్వు పెట్టొచ్చు. ఇస్తారు బెయిల్, అయినా సరే మళ్ళీ నువ్వు తీహార్ జైలుకి వెళ్తావు, ఎందుకంటే నిన్ను మళ్ళీ సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. సిబిఐ కూడా ఉంది, అంతే సరిపోయింది. అంటే ఒకసారి బెయిల్ వస్తే మొత్తం ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేది కలలుగా ఉంటుంది, కానీ అట్లా జరిగే అవకాశం అయితే లేదు. అయితే ఇప్పుడు కర్ణాటక సెక్స్ అండ్ స్కాండిల్ ఏదైతే ఉందో దాని గురించి బాగా వినిపిస్తూ ఉంది, వేల కొద్ది వీడియోలు బయటకు వచ్చాయని. సో యాక్చువల్ ఏంటది, నిజంగా జెన్యున్గా అది కేసా లేకపోతే ఏమన్నా వాళ్ళని ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, వేల వీడియోలు బయటికి వచ్చాయి వచ్చాయి అంటున్నారు, కానీ ఎక్కడ ఎవరు వెతికినా ఆ వీడియోలు లేవండి యాక్చువల్గా చెప్పాలి అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న మనం మాట్లాడుకున్నట్టు రోజా వీడియోలు అని హడావిడి చేశారు, కానీ ఎక్కడ లేవు ఇప్పటిదాకా కనపడలా. ఈయన మీద కూడా 2009 ఇంచుమించు 3000 కొంచెం ఒక అరో కొరో తక్కువ వీడియోలు అండి. ఇది దేశంలోనే అతిపెద్ద సెక్స్ అండ్ యాక్చువల్గా మాట్లాడుకుంటే నిజంగా 3000 వీడియోలు నిజమైతే మాత్రం నిజమైతే. అండ్ ఆయన మీద లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. లుక్అవుట్ నోటీసులు ఏంటి, ఇక అంటే ఎక్కడున్నా కూడా ఏ దేశంలో ఉన్నా సరే ఎవరైనా చూసినా వీళ్ళు అప్పచెప్పాలి. వేరే దేశంలో పోలీసులు కూడా వీళ్ళకి సహకరించారు. ఆయన ఇక్కడ జర్మనీ వెళ్ళి జర్మన్ నుంచి ఇంకెక్కడికో వెళ్ళుండొచ్చు, ఆ దేశంలో ఉన్న పోలీసులు కూడా మన వాళ్ళకి సహకరిస్తారు యాక్చువల్గా చెప్పాలి. అసలు విషయం లేదు అంటే ఆయన వెళ్ళి సొంత దేశం ఏర్పాటు చేసుకోవాలి. ఇది మన దేశంలో ఫస్ట్ టైం నిత్యానందం మీద జరిగింది. ఆయన వెళ్ళి వేరే దేశం పెట్టుకున్నాడు కైలాస అని, రావట్లా పైగా వాళ్ళ ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళి కథలు పడుతున్నారు వాళ్ళ లేడీస్ అందరూ ఒక వేషధారణ డిఫరెంట్ గా. మరి నిజంగా ఉందో లేదో, నిత్యానందకి ఇంకా బతుకున్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు ఇప్పటివరకు అయితే. నెక్స్ట్ ఇప్పుడు ఈయన విషయానికి వెళ్తే, ఆ నిత్యానంద తర్వాత అంత పెద్ద సెక్స్ స్కాండల్ గమనిస్తే ఈయనదే లైంగిక వేధింపులు. సో ఒకవేళ ఈయన నిజంగానే చేశాడే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియోలు బయటకు వస్తే ఇప్పుడు పోయింది ఈయన గుడ్ విల్ కాదు, 3000 అమ్మాయిల గుడ్ విల్. వాళ్ళందరూ ఇప్పుడు అదేంటిది చర్చి చేడే పరిస్థితి, వాళ్ళందరు ముఖాలకు బయటకు వచ్చింది ఈయన తీసుకున్న వీడియోలకి. సో ఇప్పుడు ఇంకా అసలు విషయం నిజంగా వీడియోలే ఉన్నాయి అనుకుందాం, ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుంది. వీడియోలు లేకపోతే కావాలని వీడియోలు అని చెప్పి ఒకరి మీద ఆరోపణ చేయడం, అయితే పోలీసులు మాత్రం అంటే ఏ ఆధారం లేకుండా లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేయరు. అవును. సో వాళ్ళ దగ్గర ఆ పెన్ డ్రైవ్ ఉంది, వాళ్ళు కూడా చూసుంటారు, చూస్తేనే అంత పెద్ద ఆదేశం ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు దేశం దాటిపోయినా మాకు ఇతను కావాలి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మాకు కావాలి అని వీళ్ళు పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా చూసే ఉంటారు.